అలాగే సపోజ్ ఒక మనిషి ఇంకో మనిషితో ఇంట్రాక్షన్ అవుతున్నాడు, ఇంట్రాక్ట్ అవుతున్నాడు అంటే అక్కడ యాక్చువల్గా ఒక మైండ్ ఇంకో మైండ్తో ఇంట్రాక్ట్ అవుతున్నట్టుగా తీసుకోవాలి. ఒక మైండ్తో ఇంకో మైండ్ ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు మూడు ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఎఫినిటీ, అంటే ఒకళ్ళకొళ్ళు ఎఫినిటీ కలగడం, లేదా రిపల్షన్, ఒకళ్ళు అంటే ఒకళ్ళకి వ్యతిరేకం కలగడం, లేదా ఇండిఫరెన్స్, అక్కడ అట్రాక్షన్ ఉండదు రిపల్షన్ ఉండదు, దీని ఇండిఫరెన్స్ అంటారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి సపోజ్ మీరైనా ఒక ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, ఆశ్రమంలో ఇంచుమించు మంచి వాతావరణం ఉంటుంది, అందరూ అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కానీ అక్కడ మీరు 10 మంది మనుషులతో ఇంట్రాక్షన్ అయితే అందరితోనూ ఒక రకమైన ఏర్పడదు, కొంతమందితో అఫినిటీ ఏర్పడుతుంది, కొంతమందితో రిపల్షన్ ఏర్పడుతుంది, కొంతమందితో ఇండిఫరెన్స్ ఏర్పడుతుంది. సో అదేనమాట, ఇది టెస్ట్ చేసుకుని ఉండొచ్చు. మనకి ఎన్కౌంటర్ అయ్యే వాళ్ళందరితో, మన క్లాస్మేట్లో, మన క్లాస్లో అందరితోనూ మనకి అఫినిటీ లేదు. సో మనం అన్ని మైండ్తోనే ఇంట్రాక్ట్ అవుతాం ఒక క్లాస్లో, కానీ కొంతమంది ఎఫినిటీ ఏర్పడుతుంది, కొంతమంది రిపల్షన్ ఏర్పడుతుంది, కొంతమంది అసలు ఎఫినిటీ ఉండదు, రిపల్షన్ ఉండదు, ఇండిఫరెన్స్ కింద ఉంటుంది. సో మన జీవితంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంటుంది ఈ ఎలాగ మైండ్ టు మైండ్ ఇంట్రాక్షన్స్ జరుగుతాయనేది. సో మనం ఇదంతా నేర్చుకుంటుంది ఎందుకోసమని, యూ వాంట్ టు రైట్ ద యువర్ మైండ్, మీ మైండ్ని రైట్ చేయడం కోసమని. సో స్ట్రాటజీ ఆఫ్ వర్కింగ్ విత్ సెల్ఫ్ ఏంటో చూద్దాం అప్పుడు ఎలా వర్క్ చేయాలి. సో ఇప్పటిదాకా నేర్చుకున్న దాన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, వర్కింగ్ విత్ ఇన్కమింగ్ ఇంపల్స్, అంటే మన లోపలికి పరిసరాల నుండి ఏవైతే లోపలికి వస్తుంది ఇన్ఫర్మేషను దాంతో వర్కింగ్ చేయటం. రెండు, వర్కింగ్ విత్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్. ఆల్రెడీ ఇప్పటికే మన ఇన్నేళ్ళుగా మైండ్లో ఒక ప్యాటర్న్, ఒక క్లాతింగ్ ఫామ్ అయిపోయింది కదా, స్టిచ్ అయిపోయింది కదా, దాంతో హ్యాండిల్ చేయటం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇన్కమింగ్ ఇంపల్సెస్ని మనం సూటబుల్ వాసనాసని మన న్యూట్రిషన్ ద్వారా లోపలికి తీసుకెళ్తాం. అంటే మనం ఆహారం వంట వండుకోవడం దగ్గర నుండి, అంటే కూరలు తరగడం దగ్గర నుండి, ఇంకా చెప్తే కూరలు సెలక్షన్ చేసుకోవడం దగ్గర నుండి కూడా ఉంటుంది. అప్పుడు టైంలో మన థాట్ చాలా ఇంపార్టెంట్. సో మనం వంట వండేప్పుడు, వడ్డిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, అన్నం తిన్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు, సో ఈ న్యూట్రిషన్ యాక్టివిటీ అంతా ఆ టైంలో అంతా నీ ఆలోచన ఎలా ఉండాలి, నీకు ఏదైతే టార్గెట్ ఉందో దానికి సంబంధించినట్టుగా ఉండాలి. ఇక్కడ చాలా కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి రేపు పొద్దున్నే లేవాలి అనుకుందాం, 6 గంటలకు లేవాలి అని అలవాటు కావాలనుకున్నావు నువ్వు. రేపు పొద్దున్నే 6 గంటలకు లేవాలి, పొద్దున్నే 6 గంటలకు లేవాలి అంటూ తింటే అయ్యే పని కాదు. అక్కడ థాట్ రూపంలో ఉండాలి, వర్డ్స్ రూపంలో కాదు. మనం పదాల రూపంలో అనుకొని అది థాట్ అనుకుంటాం, కాదు. థాట్ రూపంలో ఉండాలంటే పొద్దున లేస్తే అడ్వాంటేజ్ ఏంటి, పొద్దున్న లేస్తే మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, పొద్దున్న లేస్తే తొందరగా పనులు అయిపోతాయి, బోల్ టైం మిగులుతుంది, మనం అన్ని పనులు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది పొద్దున్న లేచిపోతే, పొద్దున్న చేస్తే లేస్తే. సో ఇలాగా దాని గురించి అడ్వాంటేజెస్ ఆలోచించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, లేట్గా లేటం వల్ల నీకు ఏదో నష్టం జరుగుతాయి కదా, అవి తెలుస్తుంటుంది. లేట్గా లేచావు, టైం సరిపోలేదు, హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది, హడావిడిగా వెళ్ళటం వల్ల ఏదో మర్చిపోయావు. సో అంటే అది కాకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, అది ఉండటం వల్ల లాభాలు ఏమిటి, జస్ట్ ఆలోచిస్తుండాలి. నువ్వు అన్నం తింటప్పుడు అంటే దానికి సంబంధించిన విషయాలు ఆలోచిస్తూ ఉండాలి, అందుకని ఆ యాక్టివిటీ కాదు, నాకు కావాలి కావాలి ఇది చేయాలి ఇది కావాలి, నాకు లాటరీ తగలాలి నాటే లాటరీ తగలాలి కాదు. అదైనా సో నువ్వు ఇదే ఇది ఈ పాయింట్స్ చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ వాసనాస్ డెవలప్ చేసుకోవడం అంటే దానికి రూటు ఏమో నీ థాట్ రూపంలో దానికి కావాల్సింది కావాలన్నమాట. థాట్ రూపంలో కావాల్సింది, నాకు ఫస్ట్ క్లాస్ కావాలి, నాకు ఫస్ట్ క్లాస్ రావాలి, నాకు ఫస్ట్ క్లాస్ రావాలి అంటూ అన్నం తింటే ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రావడానికి ఏం చేయాలనేది అక్కడ ఆలోచిస్తుండాలన్నమాట. ఒకవేళ నేను చదివాననుకో, ఇవాళ కొంచెం చదువుతాను, ఒక పేరా చదువుతాను, ఒక పేజీ చదువుతాను అర్థం చేసుకుంటాను, రెండో పేజీ చదువుతాను అర్థం చేసుకుంటాను, ఒకసారి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదివింది అంటూ గుర్తు చేసుకుంటాను పాయింట్లు. ఇలా నువ్వు యాక్టివిటీ పరంగా చూడాలి, ఒక విషయం అర్థమైతే ఎలా ఉంటుంది, ఒకవేళ ఫస్ట్ క్లాస్ వస్తే నువ్వు ఎలా ఆనందపడతావు, ఎలా షేర్ చేసుకుంటావు. సో ఇలాగ దానికి కాన్సిక్వెన్సెస్ కానీ లేదా దానికి కావాల్సిన లక్షణాలు ఏమిటో వాటి గురించి ఆలోచించాలి. ఇది మాట వాసనాస్ డెవలప్ చేసుకోవడం అంటే. సో ఏది కావాలంటే దీని ముందు వాసనాస్ డెవలప్ చేసుకోవాలి. లేదు ఏదైనా కొటేషన్ తీసుకొని, మంచి కొటేషన్ తీసుకొని దాన్ని ఎదుర్కొండ పెట్టుకొని దాన్ని చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ అన్నది నేసేయచ్చు. ఏది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నేను పెద్ద అయిపోయానండి, నాకు ఉద్యోగం వచ్చింది, 40 ఏళ్ళు ఆల్రెడీ 20 ఏళ్ళు సర్వీస్ చేశాను, నాకు ఎందుకు సరిపడి ఉన్నాయి కోరికలు, కోరికలు లేకుండా మనిషి ఉండడు, పోయే ముందు దాకా కోరుకుంటుంది, పోయే ముందు కూడా బతకాలని కోరుకుంటుంది. సో అలాగ వేదాంత మాట్లాడద్దు. బట్ మనకు ఏంటంటే మనకు తెలుసు, మనలో మనకున్న వీక్నెసెస్లో మనకు బాగా తెలుస్తాయి. ఎందుకంటే అబ్జర్వ్ డ్రిఫ్టింగ్ వాచింగ్ చేస్తాం కదా, డ్రిఫ్టింగ్ వాచింగ్ కూడా చేయమని చెప్పాను కదా, మనం మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలు బట్టి నువ్వేమిటో నీకు తెలుస్తుంటుంది. సో దానికి అవి థాట్ రూపంలోనే ముందు
పోగొట్టాలన్నమాట. సపోజ్ నీకు సిగరెట్ అలవాటు ఉంది, సిగరెట్ మానేయదలుచుకున్నావు. సో మానేసుకుంటే సిగరెట్ మానేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనే గురించి అన్నది ఇంటర్ప్రూ ఆలోచించాలి. అలాగే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమిటి, బోల్డ్ నాలెడ్జ్ ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉంటావు, దాని గురించి ఆలోచిస్తూ అన్నం తినాలి. అలా చేస్తుంటే అప్పుడు ముందు నీకు వాసన ఫామ్ అవుతాయి లోపల, ఒక యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది, ఒక టెండెన్సీ ఫామ్ అవుతుంది, మోటివ్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఫామ్ అయిన తర్వాత వీటిలలోంచి ప్రవర్తన ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు నువ్వు ట్రై చేస్తుంటావు, ట్రై చేసినప్పుడు ఒక రోజు మూడు రోజులు మానేస్తావు, నాలుగు రోజులు సిగరెట్ తాగబుద్దేసింది, మళ్ళీ ట్రై చేస్తావు, మళ్ళీ నాలుగైదు రోజులు మానేస్తావు, మళ్ళీ ట్రై చేస్తావు. సో ఇలా ఏంటంటే నువ్వు ఫెయిల్ అవుతుంటావు కానీ మళ్ళీ ట్రై చేస్తుంటావు. ఇలా ఇది ఆ విశ్రాంతి లేకుండా అలాగ చేయవలసిన పని. చేస్తుంటే ఆటోమేటిక్గా నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేగాని అయ్యో నేను చేయలేకపోయాను, ఫెయిల్ అయిపోయాను, చేయలేకపోయాను అని సెల్ఫ్ గిల్టీ ఫీల్ అయిపోయి ఇలా చేసుకుంటూ పోతే ఎప్పటికీ అలవాటు పోదు అనమాట. సో ఏదైనా సరే నువ్వు నీ హ్యాబిట్ని ఏదైనా మార్చదలుచుకుంటే ఇది ప్యాటర్న్. ముందు వాసనస్ ఫామ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే తొందరగా అయిపోతుంది. వాసనస్ ఫామ్ చేయకుండా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే అవ్వదు, ఎప్పటికీ కాదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రాదు. పైపెచ్చగా నీ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఐ సెంటర్ అనేది పూర్తిగా ఈకి ఎస్కి బానిసలాగా బతుకుతుంది. ఇంక ఎప్పుడు ఏ విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోలేవంతే, ఒక యాక్సిడెంటల్ బతుకు నడుస్తూ ఉంటుంది. అలాంటిది కావాలని ఎవరు కోరుకోం కదా. నెక్స్ట్, వర్కింగ్ విత్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్స్. దీనికి డ్రిఫ్ట్ వాచింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రిఫ్ట్ వాచింగ్ ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఏదైనా ఒక చిన్న కొటేషన్ తీసుకోండి, దాని గురించి ఆలోచించండి. ఆలోచిస్తున్నప్పుడు మైండ్ సబ్జెక్ట్లోంచి వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది, వెళ్ళనివ్వండి. అవి గుర్తుంచుకొని రాయండి ఒక ఆయన మీద. ఓ 15 నిమిషాలు బిట్ వాచింగ్ చేసినప్పుడు 15 నిమిషాలు ఏమి వచ్చే ఆలోచన రాస్తాం. ఈ ఆలోచన బట్టి అవి ఐఈఎస్వా, పాస్ట్వా, ప్రజెంట్వా, యాంగర్వా, యారోగెన్స్వా, సెక్స్ సెంటర్లోంచి వచ్చాయా, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఎగోలోంచి వచ్చాయా లేదా ఇగ్నోరెన్స్ నుంచి వచ్చాయా, సో ఎక్కడి వచ్చాయి అనేది మీరు లిస్ట్ వేసుకుని జెల్సీలోంచి వచ్చాయా, మరి మీరు క్లాసిఫికేషన్ చేసుకుంటే మనకి ఏది ఎక్కువ ఉంది తెలుస్తుంది. ఒక 2 నెలలు చేసిన తర్వాత పర్సంటేజ్ కట్టుకుంటే నీకు ఎంత సెక్షువల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎంత ఎగో ఉంది, ఎంత జెలసీ ఉంది, ఎంత ఆరోగెన్స్ ఉంది, ఎంత ఇగ్నోరెన్స్ ఉంది, ఇవన్నీ తెలుస్తాయి మనకి. సో దాన్ని బట్టి ఒక్కొక్క ప్రయారిటీలో ఒక్కొక్కటి పట్టుకుంటాం. పట్టుకొని అన్నం తింటున్నప్పుడు దానికి కావాల్సిన వాసనాసు, దానికి యాంటీగా ఉండే వాసనాసు డెవలప్ చేసుకుంటాం. అప్పుడు కోపం అనేది నీకు ఉంది, కోపం తగ్గించుకోదలుచుకున్నావు. సో వాసనాసు అప్పుడు ఏంటంటే కోపంగా రావటానికి కారణం ఏమిటి, నువ్వు అనుకున్నట్టు ఎదుర్కొండేవాడు ప్రవర్తించలేదు లేదా ఎదుర్కొండేవాడు చేసిన పని నీకు నచ్చలేదు. సో ఈ రెండింటిగా ఉంటామట. ఎదుర్కొండేవాడు నువ్వు అనుకున్నట్టుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడి బుర్ర ఉంది, వాడు బుర్ర బట్టి ప్రవర్తిస్తాడు. అలాగే వాడు చేసిన పని నీకు నచ్చాలనే రూల్ ఏం లేదు. సో వాడి ప్రయత్నం ఏంటి చేశాడు, నువ్వు అనుకున్నట్టుగా చేయలేదు. ఇలా ఆలోచిస్తూ అన్నం తిన్నావు అనుకో, అప్పుడు కోపం తగ్గుతుంది. అందుకని నా కోపం తగ్గాలి, నా కోపం తగ్గాలి అనుకుంటే అన్నం తింటే తగ్గదు అదనమాట. సో ఇంటిగ్రేట్ చేసుకోవాలి వర్కింగ్ విత్ ద ఇన్కమింగ్ ఇంపల్స్ అండ్ వర్కింగ్ విత్ ద ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్. ఆల్రెడీ మనం మన లోపల ప్యాటర్న్ క్లోత్ ఫామ్ అయిపోయింది కదా మన ట్రైడ్స్తో, దాన్ని ఎలా డీల్ చేయాలి. ముందు ఏదైనా ఒక ఎనపకడ్డీ ఉంది, దాన్ని ఎరగొట్టాలంటే ఏం చేస్తాం, ఇటు అటు వంచగా ఇరిగిపోతుంది. ఇక్కడ కూడా మీ ప్యాటర్న్ ముందు లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేయటం, ఈ ప్యాటర్న్ ఫిక్స్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే నీకు ఇనర్షియా రూపంలో కనబడుతుంటుంది, అంటే జడత్వం, బద్ధకం అని అంటుంటాం మనం, చేయలేకపోవటం అంటుంటాం. సో మనకు శరీరానికి ఇనర్షియా ఉంటుంది, జడత్వం ఉంటుంది, మైండ్కి ఇనర్షియా ఉంటుంది. ఈ మైండ్ ఇనర్షియాని, శరీరం ఇనర్షియాని ముందు లూజన్ చేయాలన్నమాట. ఈ లూజన్ చేయడానికి వాడేదే మనం యోగా అంటాం. సో మనం ఫుడ్ని జాగ్రత్తగా డీల్ చేయటం వాసనస్ రూపంలో, మైండ్నేమో డ్రిఫ్ట్ వాచింగ్తో హ్యాండిల్ చేయటం, బాడీనేమో యోగాతో హ్యాండిల్ చేయటం. ఇలాగ మనం దీన్ని కూడా మూడు వైపుల నుండి అటాక్ ఇచ్చి హ్యాండిల్ చేయాలన్నమాట. ధన్యవాదాలు, నమస్కారం. ఈ విశ్వం అంతా కొన్ని మిలియన్ల గెలాక్సీలతో ఉంది, ఒక గెలాక్సీలో కొన్ని బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు ఉంటాయి. సో మన ఇమాజినేషన్కి అందనంత విస్తృతమైంది, చాలా పెద్దది. అయితే ఎవల్యూషను పరిణామం చెందటం మటుకు ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది జీవం ఇక్కడ. ఈ జీవ పరిణామం చూసుకుంటే స్పైరల్గా మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది, స్పైరల్గా. సో స్పైరల్ మూమెంట్లో మూవ్ అవుతూ ఉంటుంది కానీ డిస్టెన్స్ తొందరగా కనబడదు. ఒక సర్కిల్ తిరిగితే కానీ కొంచెం ముందుకు అడ్వాన్స్ అయినట్టుగా ఉండదు. నెక్స్ట్ ఈ స్పైరల్ మూమెంట్ అంతా ఎలా ఉంటుందంటే నాదిర్ అనే స్థానం నుండి ఇంకో వైపుకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఈ స్పైరల్ దాంట్లో ఇలా జీవ పరిణామం చెందుతూ పోవటం అనేది ప్రకృతి యొక్క నియమం ప్రకారం జరిగిపోయేది. నువ్వు సొంతంగా చేయొచ్చు, నువ్వు సొంతంగా జరగకపోవచ్చు. సో ఇది చివరికి అంత ఎక్కడికి అంతం అవుతుంది, డివైనిటీలో మెర్జ్ అవ్వడంతో ఆగిపోతుంది. మనం అందరం ఒక మనందరిలో
ఒక డివైన్ ఫ్రాగ్మెంట్ ఉంటుంది, డివైన్ డివైన్కి సంబంధించిన చిన్న యూనిట్, డివైన్ యూనిట్, డివైన్ యూనిట్, దట్ వాట్ వీ కాల్ ఆత్మ అని అంటుంటారు. సో ఈ డివైన్ యూనిట్ని తెలుసుకోవటం లేదా డివైన్ యూనిట్ తన యొక్క ఐడెంటిటీ తెలుసుకోవడంతో ఆగిపోతుంది. సో అది జరిగేదాకా జీవ పరిణామం జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు సొంతంగా కాన్షియస్గా జీవ పరిణామం చెందుకుంటూ పోతే తొందరగా వెళ్తుంటావు. అంటే ఒక సర్కిల్ నుండి సర్కిల్, స్పైరల్ మూమెంట్లో కాకుండా ఒక టర్న్ నుండి ఇంకో టర్న్, ఒక టర్న్ టర్న్కి తొందరగా వెళ్ళగలుగుతావు. లేదా అన్కాన్షియస్గా నీకు స్పృహ లేకుండానే నువ్వు జీవ పరిణామం చెందుతుంటావు. కొన్ని వేల వేల జన్మలు పొంది పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావడంతో చివరికి చెందుతావు. సో నీ చాయిస్ ఏమిటంటే నువ్వు స్పృహతో ముందుకు వెళ్తావా లేదా స్పృహ లేకుండా ముందుకు వెళ్తావా, అంతే చాయిస్. సో ఇప్పుడు ఇలా మనం మన స్పృహతో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి మన మైండ్ని. మనం ముందు మనకు తెలిసింది మన మైండే కాబట్టి మైండ్ని స్టడీ చేసి తద్వారా పైకి వెళ్ళటానికి మొదలెట్టాలి. అందుకని మనం సెక్షన్ 1 గురించే చదువుతున్నాం. సో దీన్ని ఎలాగ చేయాలనేది, ఎలాగ మన మైండ్ మనం స్టడీ చేయాలి, ఎలా దాన్ని రైట్ చేయాలి అనేది మనం తర్వాత